పట్టాల లిస్టులో పేరు లేని గిరిజనులను డిమాండ్లు పరిష్కరించాలని కల్లుగీత కార్మికులు స్పౌచ్ బదిలీలు చేపట్టాలని టీచర్లు చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలని కాంట్రాక్టర్లు గొర్రెల పంపిణీ డబ్బుల కోసం గొల్ల కుర్మలు గృహలక్ష్మి అప్లికేషన్ ప్రాసెస్ కోసం మహిళలు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు కాలేజీలు ట్రెజరీ ఆఫీసుల చుట్టూ పించంతారలు ఒక్కరేమిటి అందరూ సవాలక్ష ఇబ్బందులు పడుతున్నారు వీరి సమస్యలకు జవాబు ఇచ్చేదెవరు తెలంగాణలో ఇబ్బంది పడని వర్గం అంటూ ఏదీ లేదు ఎందుకంటే వరుసగా ఆయా వర్గాలు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్న ఘటనలే ఎందుకు నిదర్శనం బంగారు తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయని మురిసిపోవాలో లేదంటే తమ సమస్యలకు పరిష్కారం ఎప్పుడని ఆందోళన పడాలో అర్థం కాని పరిస్థితి ఏళ్లకేళ్లు ఎదురు చూసినా పోడు భూముల పట్టాల పంపిణీ మొదలైంది ఇక అందరికీ వస్తాయని అనుకున్నారు తీరా అర్హుల లిస్టులో పేర్లు లేకపోయేసరికి చాలా మంది ఆదివాసులు తిరగబడుతున్నారు దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 3 వంతి మంది మాత్రమే అర్హులుగా గుర్తించారు తమ సంగతి ఏంటని మిగతా వారు ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు పోడుపోరు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు గిరిజనులకు పోడు చేసుకున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని ఉద్దేశం మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని ప్రవేశపెట్టినారు కానీ ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళ నిర్లక్ష్యంతో అది ఎందుకంటే ఎవరైతే పోడు చేసుకున్న రైతులకు చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు ఎవరైతే పోడు చేసుకున్న రైతులు ఉన్నారో రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల లోపు వీళ్ళు సాగు చేసుకుంటా ఉంటే సర్వే ఎందుకంటే సర్వే అనేది సక్రమంగా చేయక వాళ్ళ నిర్లక్ష్యంతో ఈరోజు ఉన్న ఎందుకంటే పోడు చేసుకున్న రైతులకు 10 గుంటలు 20 గుంటలు 30 గుంటలు రావడం జరిగింది బుక్కులలో పోడు పట్టాలలో కాబట్టి ఏమో సార్ మళ్ళీ ఎందుకంటే రీసర్వే చేయాలని చెప్పేసి అడిగితే అది రీసర్వే కాదు ఇప్పుడు అది తర్వాత చూద్దాం అప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దాం అని చెప్పేసి దాటవేసే ధోరణిలో అధికారులు మాట్లాడుతూ ఉన్నారు సర్వే చేసుకోపోయినాక మళ్ళీ 3వ బిట్టు కాడికి పోతే మేము రాసుకుంటామనేసి కూడా రాయకుండానే ఆ భూమి మాకు ఒక ఎకరమే వచ్చింది మాకు 6 ఎకరాలున్నారు భూమిలో ఒక ఎకరమే వచ్చింది మిగతా భూమి ఒక ఎకరం కూడా ఒక కుంట కూడా మాకు రాలే పట్టాలు ఇచ్చిన కాడి నుంచి భూమి లేదు మాకు రాలే మాకు పురస్కారం జరిగింది ఇక్కడ ఉన్నోళ్ళకి అందరికీ అదే పురస్కారం ఎవరికి కూడా 5-6 ఎకరాల భూమిలో ఎకరం 6 ఎకరం 30 గుంటలు 20 గుంటలు 2 ఎకరాలు అంతే వచ్చింది మిగతా భూమి మొత్తం కొట్టేసుకుపోయింది మా భూమి రాలే రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల దరఖాస్తులను ఆహ్వానించడంలో 12,49,296 ఎకరాలను గాను 4,14,353 క్లెయిమ్స్ వచ్చాయి ఇందులో 28 జిల్లాల పరిధిలో 4,06,359 ఎకరాలకు సంబంధించి 1,51,146 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించి ప్రస్తుతం పట్టాలు అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 2.59 లక్షల మంది 8.14 లక్షల ఎకరాల కోసం చేసుకున్న అర్జీలను అధికారులు తిరస్కరించారు గిరిజనేతరుల దరఖాస్తులనైతే పూర్తిగా పక్కన పెట్టేశారు అసలు ఎందుకు తిరస్కరించారో కారణాలు చెప్పకపోవడం గిరిజనుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోడు పట్టాల పంపిణీ అడ్డుకుంటున్నారు నిరసనలు ధర్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు కామారెడ్డి జగిత్యాల మహబూబాబాద్ కొత్తగూడెం ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పోడు నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి అన్ని కూడా ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కు అక్కడ ఉన్నటువంటి భూముల మీద కన్నుబడి ఈ పోడు భూములను అసైన్మెంట్ భూములను కబ్జా చేసి ఎవరైతే దళారులు ఉన్నారో రియల్టర్ ఉన్న వాళ్ళకి కేటాయించడానికి అదేవిధంగా ఫిలిం సిటీ కట్టడానికి ఇస్తుంది అని చెప్పి మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యానికి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండి ఆ భూమి పట్టాలు వాళ్ళకి ఇచ్చేంత వరకు వాళ్ళ తరఫున మేము పోరాడతామని చెప్తున్నాం ఖబర్దార్ కేసీఆర్ గారు మా హర్జనులు గిరిజనులకు ఆదివాసుల మీద ఉన్నటువంటి భూములు కానీ బడుగు బలహీన వర్గాల మీద ఉన్నటువంటి భూములను కానీ మీరు ఏమాత్రం తాకడానికి వచ్చినా మేము వివరం కూడా ఊపుకుండడానికి సిద్ధంగా లేమని చెప్పి వివరం కూడా ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నాం సుమారు 500-600 మంది రైతాంగం గిరిజనులు పోడు చేసుకున్న ఆ పోడు భూములకి ప్రభుత్వం కల్పించిన ఎఫ్ఆర్సీ కమిటీ ద్వారా సర్వే చేయించి
రెవెన్యూ అండ్ ఫారెస్ట్ రెండు డిపార్ట్మెంట్ల సమక్షంలో సర్వే చేసి గ్రామ సభ ఆమోదం పొంది పట్టాలు ఇష్యూ అయినాయి. ఈరోజు పట్టాలు ఇస్తున్నారు లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్లో అని చెప్పేసి అంటే రైతాంగం అందరం రావడం జరిగింది. కానీ దీని ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి రేగళ్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన పట్టాలు ఆపివేయాలని చెప్పేసి ఆ రేగళ్లకు సంబంధించిన ఎవరో భూస్వామి నాన్ ట్రైబ్ అయి ఉండి ట్రైబ్ మీద కోర్టుకు వెళ్ళిందనే షాక్ చూపించి ప్రభుత్వ యంత్రాంగం మాకు ఈరోజు పట్టాలు లేదు, మళ్ళీ జాయింట్ సర్వే చేయించి హద్దులు వేసిన తర్వాత మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి ఇటువంటి కుంటి షాకులు చెప్తారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి గిరిజన తండాలు తొమ్మిది గిరిజన తండాల నుండి ఈరోజు రోడ్డుపై బైఠాయించి గిరిజనులకు పట్టభూమి పట్టాలు ఇవ్వాలని సాగు భూమి చేసుకున్నటువంటి కోడు పట్టాలు లే ఇవ్వని పక్షంలో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మా గిరిజన పక్షాన మా సత్తా ఏంటో చూపెడతామని మా పౌరుషం ఏందో చూపెడతామని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము కలెక్టర్ ముట్టడికైనా సిద్ధమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏదైతే కత్లాపూర్ మండలం లోపల 9 తండాలు ఉన్నాయో ఆ తండాల లోపల నామమాత్రంగా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఏలేదా తెలియని ఇక్కడ పాలకుల నిర్లక్ష్యమా ప్రభుత్వ నిర్లక్ష్యమా ఎమ్మెల్యే నిర్లక్ష్యమా? దీని నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే ప్రభుత్వం దిగివచ్చి 9 తండాలకు సంబంధించిన గిరిజనులకు మొత్తం పోడుగు పట్టాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మేము డిమాండ్ చేసేది వెంటనే నెరవేర్చాలి. ఈ యొక్క పోడుగు పట్టాలు ఇవ్వనట్లయితే వెంటనే మరొకసారి కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, ఆర్టీ ఆఫీస్ ముట్టడి చేసేయని కానీ ఈ యొక్క పోడుగు పట్టాలు సాధిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీనికి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా మద్దతు తెలపడం జరుగుతుంది. ఇంకోవైపు కల్లుగీత కార్మికులు పలు చోట్ల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంతో రోడ్డెక్కారు. గీత కార్మిక బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సొసైటీలకు భూమి, కల్లు విక్రయానికి మార్కెట్ సదుపాయం, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటున్నారు. వృత్తిలో ఉన్నవారికి సేఫ్టీ మోకులు ఇవ్వాలని, జీవిత బీమా హెల్త్ పాలసీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 439 సొసైటీల భూములకు ఫెన్సింగ్ వేయించాలని, 560 జీవో ప్రకారం దరఖాస్తు చేసుకున్న సొసైటీలకు 5 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలంటూ గీత కార్మికులు నిరసనలు చేశారు. మృతి చెందిన వారికి పెండింగ్ ఎక్స్గ్రేషియాలు చెల్లించాల్సిందే అంటూ నినాదిస్తున్నారు. కల్లుగీత వృత్తిలో విపరీతమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజుకు ముగ్గురు పడుతున్నారు. 2 రోజులకు ఒక గీతా కార్మికుడు చెట్టు మించిబడి చనిపోతున్నాడు. ఇంత ప్రమాదకరమైనటువంటి వృత్తి రాష్ట్రంలో లేదు. అందుకని ప్రభుత్వం వెంటనే ఈ నివారించాలని, సేఫ్టీ మోకులు ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అలాగే అందరికీ గత అనేక సందర్భాలలో కేటీఆర్ గారు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు బైకులు ఇస్తామని చెప్పి అన్నారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం పెట్టినాం. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎన్నికల ముందు కేటీఆర్ గారు గౌడ ఆత్మహత్య సమయంలో ప్రతి గీతకారుకు టూవీలో బైక్లు ఇస్తామని చెప్పి, వ్యక్తిగత ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి, సేఫ్టీ మోకులు ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మునుగోడు ఎన్నికలు జరిగి 6 నెలలైనా కూడా గీతకారుక సమస్యల మీద ఏమాత్రం కూడా ఇంతవరకు ఒక సమస్య కూడా స్పందించే పరిస్థితి లేదు. మొన్న బీసీలకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తే అలా గీత కార్మికుల పేరే లేదు. కాబట్టి గీత కార్మికులు లక్షలాది మందిగా ఉన్నాం. ఇప్పటికైనా కూడా కేటీఆర్ గారు గీత కార్మికులకు మునుగోడు సందర్భం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయబోతున్నాం. మరోవైపు స్పౌజ్ టీచర్ల ఆవేదన అంతా ఇంతా కాదు. పిల్లలతో కలిసి టీచర్లు రోడ్డెక్కుతున్నారు. తమకు ట్రాన్స్ఫర్లు చేపట్టి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ స్పౌజ్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల దంపతులతో పాటు వారి పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర బోనాలతో వచ్చే నిరసనలు తెలిపారు. 13 జిల్లాల్లో నిలిచిపోయిన స్పౌజ్ బదిలీలు వెంటనే చేపట్టాలని ఆవేదన సభ నిర్వహించారు. మరోవైపు మిగతా టీచర్ల సమస్యలను పరిష్కరించాలని 9 ఆగస్టున ఇందిరాపార్కు దగ్గర మహాధర్నాకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ టీచర్ల బదిలీలు సమస్యలపై ఏపీ మంత్రి బొత్స కూడా కలగజేసుకుని కామెంట్ చేయడం కీలకంగా మారింది. ఇలాంటి సమస్యలు ఎక్కడివక్కడే ఉంటే మరోవైపు స్కీంలను అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ తంటాలు పడుతోంది. రెగ్యులర్గా ఇవ్వాల్సిన వాటికి కూడా నిధులు సరిపోవడం లేదు. ప్రతి నెలా 10వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు పెన్షన్లు తప్ప ఇంకేమీ ఇవ్వడం లేదు. ఆఖరికి ఆసరా పెన్షన్లు కూడా నెలాఖరులో ఇస్తున్నారు.
అటు రైతు బంధు నిధుల కోసం 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారు ఎదురు చూస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో 7,720 కోట్లు రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు 4,800 కోట్ల దాకా జమ చేశారు. మరో 3,000 కోట్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బాకీలు ఏటికేడు పేరుకుపోతున్నాయి. కొత్త అకాడమిక్ మొదలైనా ఇవ్వలేని పరిస్థితి. గత కొన్నేళ్లు బకాయిలు అన్నీ కలుపుకుంటూ దాదాపు 5,000 కోట్ల వరకు చేరుకున్నాయి. విద్యారంగ సమస్యలు తీర్చాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. అటు రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత గొర్రెల పంపిణీ కోసం 3.38 లక్షల మంది గొల్ల కురుమలు ఎదురు చూస్తున్నారు. ఇందుకు 5,000 కోట్లు అవసరమంటున్నారు. అటు కళ్యాణలక్ష్మి కోసం కూడా 70,000 మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ స్కీమ్ కింద 700 కోట్లు పెండింగ్లు ఉన్నాయంటున్నారు. వీరంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం లేదు. ఇదొక్కటే ప్రభుత్వానికి కొంతలో కొంత ఊరట. దళిత బంధు గృహలక్ష్మి స్కీమ్లకు జీవోలు జారీ అయినా నిధుల కటకట ఉంటోంది. గృహలక్ష్మి అప్లికేషన్ల ప్రాసెస్ మొదలు పెట్టలేదు. బీసీల్లోని చేతి వృత్తుల వారికి 100,000 ఆర్థిక సాయం అందిస్తామని సర్కార్ అప్లికేషన్లు తీసుకుంది. గడువు తక్కువ పెట్టడంపై అప్పట్లోనే సర్కార్ విమర్శలు వచ్చాయి. 5.50 లక్షల అప్లికేషన్లు వస్తే 10,000 నుంచి 15,000 మందికే 100,000 నిధులు వస్తాయని అంటున్నారు. సహాయం రాని వారిని బుజ్జగించడం సాధ్యమా అన్న ప్రశ్నలు ఉన్నాయి. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సర్కారు చెల్లించాల్సిన బిల్లు 37,000 కోట్లకు పైనే పేరుకుపోయాయంటున్నారు. R&B మొదలు ఇరిగేషన్ వరకు ఏ డిపార్ట్మెంట్ చూసినా చేసిన పనులకు చెల్లింపులు చేయడం లేదంటున్నారు. ఒక నీటిపారుదల శాఖలో 20,000 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. కాంట్రాక్టర్లు కూడా కొన్నాళ్ల క్రితం రోడెక్కారు. సర్కార్ ఎప్పటికైనా ఇవ్వకపోతుందా అనే ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు.